హాయ్ అండి, మీరు ప్రతిరోజు పచ్చిశనగలు తింటున్నారా? అయితే మొలకెత్తిన శనగలు తినండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. గ్యాస్ ట్రబుల్ రాదు ఇలా తినడం వల్ల. అంతేకాదు చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, మన బాడీ వెయిట్ పెరగకుండా కాపాడుతుంది. ఇవి తినడం వల్ల డయాబెటీస్, క్యాన్సర్ వంటి రోగాలు కూడా రాకుండా చూసుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్రతిరోజు తినడానికి బోర్ కొడుతుంది అంటే చాట్ లాగా కూడా తయారు చేసుకొని తినొచ్చు. మీరు వీడియో చివరి వరకు చూడండి. అసలు మొలకల శనగలు అనేది ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను ఈ వీడియోలో. చాట్ రెసిపీ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోండి. ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట కొట్టండి, నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్గా మీ మొబైల్కి చేరుతుంది, మీరు చూడొచ్చు. అలాగే ఈ వీడియో లైక్ చేయటం మర్చిపోకండి. మొలకల శనగలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ఒక కప్పు శనగలకి నేను చేస్తున్నానండి. ఇవి ఒక డే అండ్ నైట్ నీళ్ళల్లో ఉండాలి. ఇది డే టైం అంతా కూడా 4 గంటలకు ఒకసారి కడిగేసి నీళ్లు మార్చేసుకోవాలి. ఇది డే టైంలో చేయాలి. 24 గంటల సేపు నీళ్ళల్లో ఉండాలి. 24 గంటల తర్వాత ఈ నీళ్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాటర్ లేకుండా చూసుకొని ఒక ఖాళీ గిన్నె పెట్టుకొని, ఈ ఖాళీ గిన్నె పైన చిల్లులు గిన్నె పెట్టి దీనిపైన క్లీన్గా ఉన్న ఒక బట్ట వేసుకోవాలి. ఈ బట్టపై మనం కడిగినటువంటి శనగలు వేసుకోవాలి. ఇలా సర్దేసుకొని బట్టని క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత కొన్ని నీళ్లు చిలకరించాలి. ఇలా 4 గంటలకు ఒకసారి నీళ్లు చిలకరించాలి. ఇలా ఒక రోజు ఉంచిన తర్వాత చూడండి, ఇలా చిన్న చిన్న మొలకలు వచ్చాయి. మళ్ళీ క్లోజ్ చేసుకొని మళ్ళీ నీళ్లు చిలకరించి ఇంకొక రోజు ఉంచాలి. ఇలా 4 గంటలకు ఒకసారి చొప్పున నీళ్లు జల్లుకోవాలి డే టైంలో. చూడండి, 2వ రోజు మొలకలు పెద్దవయ్యాయి. ఈ విధంగా మనం మొలకలు చేసుకోవాలి. ప్లేట్లో వేస్తాను చూడండి. చూసారా ఎంత బాగా మొలకలు వచ్చేసాయో? మనం ప్రతి 4 గంటలకు ఒకసారి నీళ్లు మార్చడం వల్ల స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు నేను చాట్ రెసిపీని తయారు చేస్తున్నాను. కొద్దిగా శనగలు ఒక గిన్నెలో వేసుకోవాలి. సన్నగా తరిగిన కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు కూడా సన్నగా తరిగినవి వేసుకోవాలి. సన్నగా తరిగి కొద్దిగా టమాటాలు వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర పొడి, 1 అరస్పూను ధనియాల పొడి, 1 అరస్పూను చాట్ మసాలా, టేస్ట్కి తగినంత సాల్టు, 1 స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. అలాగే కొంచెం స్పైసీ పెరగడానికి 1 స్పూను కారం కూడా వేసుకొని ఇవన్నీ మొత్తం కలిపేసుకోవాలి. టేస్టీగా శనగలతో చాట్ తయారు చేసుకున్నాం. పచ్చి శనగలు తినలేనప్పుడు, బోర్ కొడుతుందనుకున్నప్పుడు ఈ విధంగా తయారు చేసుకొని తినొచ్చు. మరి ఈ వీడియో చూశారు కదా, మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలా మరెన్నో వీడియోలు చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.